అమలిగడ్డ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని కాంగ్రెస్ అభ్యర్థి అంతే శ్రీరామ్మూర్తి అన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లో మాట్లాడారు. తన మీద నమ్మకంతో అమలిగడ్డ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించినందుకు గాను రాష్ట్ర అధ్యక్షురాలు వై శర్మిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తన అభ్యర్థిత్వానికి సహకరించినటువంటి గిడుగు రుద్రరాజు, దానేకుల మురళి, జిల్లా అధ్యక్షుడు వింత సంజీవ్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలియజేశారు. ముందుగా ప్రింటింగ్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. నన్ను శర్మిల వైఎస్ శర్మిలారెడ్డి గారు అవనగడ్డ అభ్యర్థిగా నియమించినందుకు ఆమెకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే నాకు సహకరించిన గిడుగు రుద్రరాజు గారు, దానేకుల మురళి గారు, మా జిల్లా అధ్యక్షులు వింత సంజీవ్ రెడ్డి గారు నన్ను బెస్ట్ అభ్యర్థిగా అవనగడ్డకి నియమించినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే అవనగడ్డ ఓటర్ మహాశయులకు, వైసీపీ పార్టీని చూశారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని చూశారు, నాకు కూడా ఒక అవకాశం ఉందని చెప్పి ఓటర్ మహాశయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నా నమస్కారం. పచ్చా కోతతో పాటుగా ఈ 5000 ప్లస్ ఈ ఇంటికి ఇద్దరికి ఆడ మొగాకి పింఛను, వృద్ధాప్య పింఛను ఇద్దరికి పడతాయని చెప్పి మా అధ్యక్షురాలు అనౌన్స్ చేశారు. ఫస్ట్గా ప్రత్యేక హోదా మీద రాహుల్ గాంధీ గారు సంతకం పెడతారు. అలాగే ఈ 22 ఏళ్ళు చేర్చిన ఇళ్ల స్థలాలకు కానీ పొలాలకు కానీ మేము హామీ ఇస్తున్నాం. ఏ ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ పార్టీని ఇంతకుముందు కూడా చాలాసార్లు చూశారు, అలాగే అదే పరిస్థితుల్లో చూస్తారు ఇప్పుడు రాబోయే